తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో మహర్షి శ్రీ వాల్మీకి జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మేయర్ డాక్టర్ శ్రీష, కమిషనర్ ఎన్ మౌర్య, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొని పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మేయర్ శ్రీష, కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ హిందువుల గొప్ప ఇతిహాసమైన రామాయణాన్ని రచించిన గొప్ప మహనీయుడు వాల్మీకి అన్నారు. ఆయన రచించిన రామాయణం మన జీవితాభ్యున్నతికి ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఆయన అడుగుజాడల్లో మనందరం నడవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అధికారికంగా ఈ జయంతిని నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నారాయణ, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసికుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యు అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్లు సేతుమాధవ్, రవి, సెక్రటరీ రాధిక, మేనేజర్ హసీం తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 17వ తేదీన అంటే ఆశ్వయుజ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున వాల్మీకి జయంతిని జరుపుకోవాలని ఇవాళ కార్యాలయంలో అందరూ కూడా వాల్మీకి మహర్షికి ఘనంగా నివాళులు అర్పించి ఆయన జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు, రామాయణాన్ని మనందరికీ పరిచయం చేసినటువంటి గొప్ప మహర్షి ఆదికవి వాల్మీకి గారు. సో ఇంకా ప్రతి సంవత్సరం ఆయన జయంతిని ఘనంగా జరుపుకుంటాం. అట్లాగే ఆయన రచించినటువంటి ఆ రామాయణం మనందరికీ కూడా ప్రతిరోజు నిత్యం మన జీవితంలో ఎన్నో అవన్నీ కూడా ఆదర్శంగా తీసుకొని మనం ముందుకెళ్తుంటాం. సో ఇవాళ ఆయన్ని స్మరించుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించుకోవడం అదృష్టంగా భావిస్తాం. జరిగింది ప్రగతి దివస్గా కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఆయన అడుగుజాడల్లో నడచాలని, ఆయన రామాయణంలో మనకి ఇచ్చిన విలువలు అవన్నీ కూడా గుర్తుంచుకొని ముందుకెళ్లాలని కోరుకుంటున్నా.